ఏం జరిగింది శకుని మామ? మీరిలా రథాన్ని నిలిపారెందుకు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? గాంధారం నా కోసం ఎదురు చూస్తుంది మేనల్లుడా. ఇక హస్తినాపురంలో పని ఉంది నాకు, ఏమీ లేదు. ఎందుకు అలా అంటున్నారు శకుని మామ? మీరు నా పట్టాభిషేకం పూర్తి చేయించే గాంధారానికి వెళ్ళాలి అని మాటిచ్చారు మీరు. పట్టాభిషేకం? నీకు పట్టాభిషేకం ఇక జరగదు మేనల్లుడా. నేను జీవిత పర్యంతము నిన్ను రాజును చేయాలని ప్రయత్నించాను, కానీ ఇప్పుడు నేను పరాజితుడయ్యాను మేనల్లుడా. ఎందుకు పరాజితులవుతారు మామయ్య? పాండవులు జీవించే ఉన్నారనా? కానీ నేను ఇప్పటికీ యువరాజునే. పాండుపుత్రులంటే నాకెటువంటి భయమూ లేదు. ఒకవేళ వారి పక్షాన పాంచాల సామర్థ్యం ఉందంటే మరి నా పక్షాన హస్తినాపుర సైన్యం ఉంది. ఈ తప్పు మాత్రం చెయ్యొద్దు మేనల్లుడా. వానరరాజు వాలి మరణించాడని పొరబడి సుగ్రీవుడు రాజయ్యాడు. కాని వాలి సజీవంగా తిరిగి రాగానే సుగ్రీవుడికి రాజ్యాన్ని వీడక తప్పలేదు, కిష్కింద నగరాన్ని వీడక తప్పలేదు. ప్రథమ యువరాజు జీవించే ఉన్నాడని తెలిస్తే ఎవ్వరూ నిన్ను యువరాజుగా ఒప్పుకోరు. మా సామర్థ్యం ఇంకా నశించిపోలేదు మామయ్య. నేను సామర్థ్యంతో మిత్రుడు దుర్యోధనుణ్ణి పట్టాభిషక్తుణ్ణి చేస్తాను. ప్రియమైన దుర్యోధన, నది పొలాల దాహం తీరుస్తుంది, కాని ఒకవేళ అది వరదగా మారి పొలంలో ప్రవహిస్తే అక్కడ అది ఇసుక మేటలు వేస్తుంది. అప్పుడు ఆ పొలంలో ఏ పంట పండదు, ఆ భూమి బంజరుగా మిగిలిపోతుంది. మిత్రత్వంలో కూడా ఇటువంటిదే జరుగుతుంది. మామయ్య, నా మిత్రుడు కర్ణుడు మాత్రం ఈ విషయంలో నాకెటువంటి సందేహము లేదు మేనల్లుడా. వారి శౌర్యం అద్భుతమే, సామర్థ్యం సాటిలేనిదే, అంకిత భావం సంపూర్ణమే, కానీ ధర్మం మైత్రి ధర్మం ఈ రెండు విషయాల మధ్య సతమతమవుతుంటాడు అంగరాజు. ఈరోజు కర్ణుడు భీమార్జునులను హతమార్చి ఉంటే వాని హృదయంలో ధర్మం ఔదార్యం జన్మించకుండా ఉండి ఉంటే ఈరోజు నీకు అవలీలగా రాజ్యం లభించి ఉండేది. అలా నేను భీమార్జునులను హతమార్చి ఉంటే గాంధార రాజా సమగ్ర ఆర్యావర్తము అర్థం చేసుకునేది మరణించినది ఎవరని, అలాగే ఇది అర్థం చేసుకునేది సజీవంగా ఉన్నది ఎవరని. తక్షణం భీష్ముల వారు అవశ్యం యుధిష్ఠిరుని హస్తినాపురికి రప్పించేవారు. ఇంత లోతుగా ఆలోచించారా? ఇంత లోతైన ఆలోచన మీకొచ్చినప్పటికీ తమరు యుద్ధం చేయరాదని నిశ్చయించుకున్నారా అంగరాజా? కాదు గాంధార రాజా, నేను కేవలం స్వధర్మాన్ని గురించే ఆలోచించాను. సమర్థుడైన యోధుని ధర్మం ఏమిటంటే అతను తన విజయం కోసం యత్నించాలి, లేదంటే మరి ఒక యోధుని విజయాన్ని ప్రశంసించాలి. మనిషి ధర్మం గురించి ఆలోచించి తీసుకునే ఏ నిర్ణయమైనా ఆ నిర్ణయం సదా ఉచితమే అవుతుంది. కానీ తమరు ఈ విషయం ఆలోచించలేదా అంగరాజా? ఎప్పుడైతే యుధిష్ఠరుడు హస్తినాపురానికి వస్తాడో అతనికి రక్షణగా భీముడు అర్జునుడు వంటి మహారథులైన యోధులు నిలిచి ఉంటారని. ఇక వారి వెనక ఉండేది ద్రుపదుని సమస్త సైన్యం. ఒక్క విషయం మాత్రం మర్చిపోకు మేనల్లుడా, యుధిష్ఠరుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడంటే ఆ ముసలి భీష్ముడు ఏనాటికీ నిన్ను రాజును కానివ్వడు. అయ్యా, మీరే ఏదైనా మార్గం చూపించండి. ఒక్క మార్గమే ఉంది మేనల్లుడా, కానీ ఈసారి నీవు నా మాట వినక తప్పదు, అలాగే నీ మిత్రుడు కూడా నా మాట వినక తప్పదు. వాగ్దానం చేయగలరా?
చేస్తాను మామయ్య. అయితే విను, పంచ పాండవులు జీవించే ఉన్నారన్న ఈ సమాచారం హస్తినాపుర వాసులకు తెలియక ముందే త్వరపడి నీవు నీ పట్టాభిషేకాన్ని జరిపించుకో. కాని మీ పితృదేవుల హృదయం పదే పదే ధర్మం వైపు ఉరుకుతూ ఉంటుంది, కాబట్టి నీ పట్టాభిషేకం జరిగేంత వరకు ఒక విషయం వారి నుంచి గుప్తంగా ఉంచక తప్పదు. పంచ పాండవులు జీవించి ఉన్నారని. యుధిష్ఠరునికి ఇంకా పట్టాభిషేకం జరగలేదు. ఒకవేళ నీకు పట్టాభిషేకం జరిగితే ఇక శాశ్వతంగా యుధిష్ఠరుని అధికారం నశించక తప్పదు. ఇక పాంచాల రాకుమారితో అతనికి వివాహం జరగడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు మేనల్లుడా.